మహాభారత యుద్ధం తర్వాత కౌరవులలో జీవించి ఉన్నది యుయుత్సుడు ఒక్కడే. అసలు ఈ యుయుత్సుడు ఎవరు? వైశ్యకన్య అయిన సుఖదకు ధృతరాష్ట్రుడికి పుట్టినటువంటి వీరుడు యుయుత్సుడు. దుర్యోధనుడి కంటే అర్ధగంట వెనుక జన్మించి దుర్యోధనుడికి తమ్ముడు అయ్యాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు మాట కాదనలేక ఇంద్రప్రస్థానికి రాజైనవాడు. గాంధారీదేవికి చాలా రోజుల దాకా సంతానం కలగకపోవడం వల్ల ధృతరాష్ట్రుడు సుఖదను వివాహం చేసుకుంటాడు. తన వంశనాశనం జరగకూడదని గాంధారి కూడా ఏమీ అనదు. వారిరువురి యొక్క సంతానమే యుయుత్సుడు. కౌరవులు యుయుత్సుడితో కలిపితేనే నోరుగురు. రామాయణంలో విభీషణుడు ఎలానో భారతంలో యుయుత్సుడి పాత్ర కూడా అంతే. ధర్మనిరతుడిగా యుయుత్సుడిని అభివర్ణించవచ్చును. పాండవుల పక్షపాతిగా యుయుత్సుడు వారికి ఎంతో మేలు చేశాడు. నిండు సభలో ద్రౌపదీ వస్త్రాపహరణ జరిగినప్పుడు మహామహులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులలో మౌనం దాల్చి ఉన్నప్పుడు దానిని ఖండించి బయటికి గింటివేయబడ్డాడు యుయుత్సుడు. కౌరవుల కుటిల వ్యూహాలను ఎదిరించి పాండవులకు సహాయం చేసినటువంటి వాడు. దుర్యోధనుడి కుటిల బుద్ధిని ద్వేషించిన వాడు యుయుత్సుడు. ధర్మపక్షాన నిలిచి సోదరి ప్రేమను సైతం లెక్క చేయనటువంటి వాడు. కౌరవ పక్షంలో ఉన్న 11 మంది అతిరథుల్లో యుయుత్సుడు ఒకడు. అతిరథుడు అనగా 60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల సమర్థుడు. పాండవులు ద్రౌపది సమేతంగా హిమాలయాలకు వెళ్ళుచున్న సమయంలో అభిమన్యుపుత్రుడైన పరీక్షిత్తుకు యుయుత్సుడిని రక్షకుడిగా నియమిస్తారు. శ్రీకృష్ణుని మరణానంతరం కలియుగ ప్రారంభకాలంలో ఇంద్రప్రస్థానికి మహారాజై జనరంజకునిగా పేర్గాంచినవాడు యుయుత్సుడు. కుటిల మనస్తత్వాల మధ్య పెరిగినా తాను నమ్మిన ధర్మానికి కట్టుబడి సొంత అన్నదమ్ములను త్యజించి దాయాదుల పక్షాన ఉండి ధర్మపాలన చేసినటువంటి గొప్ప వీరుడు యుయుత్సుడు.